చందమామ కథ మంగళి మంత్రిత్వం. పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కుమారుడు కమర్. తండ్రి చనిపోగానే కమర్ ఆస్తికి హక్కుదారై అంతులేని దాసదాసి జనాలతో అతి వైభవంగా జీవితం గడపసాగాడు. దుస్తుల విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ అతను ఏ లోటు జరగనిచ్చేవాడు కాదు. అయితే అతనికి ఆడవాళ్ళంటే మాత్రం ఎంతో ఏవగింపు. ఆ కారణం చేత అతను పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తలపెట్టలేదు. ఒకనాడు కమర్ ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక ఆడవాళ్ల పటాలం వచ్చింది. ఆడవాళ్ల పొడగిట్టని వాడు కావటం చేత ఆ స్త్రీలు సమీపానికి వచ్చేలోపుగానే అతడు తప్పుకొని పక్క తోటలోకి ప్రవేశించి అక్కడ ఒక బల్ల మీద చెతికిల పడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి ఎదురుగా ఉన్న ఇంటి వాకిలి తెరుచుకొని ఒక యువతి బయటికి వచ్చి పూల మొక్కలకు నీరు పోయసాగింది. ఎన్నడూ ఆడదంటే గిట్టని కమ్మరుకు ఆ కన్యను చూడగానే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె ముఖం అతని కళ్ళకు చందమామలాగా కనిపించింది. ఆమె ఎవరి కూతురో, ఆమెను తాను వివాహమాడే అవకాశం ఉన్నదో లేదో తెలుసుకుందామని అతను అనుకునేటంతలో బాగ్దాద్ నగరపు కాజీ సపరివారంగా వచ్చి ఆ ఇంట్లోనే ప్రవేశించాడు. తాను చూసిన పిల్ల కాజీ గారి కుమార్తె అని, ఆమెను పెళ్లాడే అవకాశం తనకు లేదని నిశ్చయించుకొని విచారంతో కమర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతని వాలకం చూడగానే అతని నౌకర్లకందరికీ చాలా ఆందోళన కలిగింది. ఎందుకలా ఉన్నారు, ఒంట్లో సరిగా లేదా, వైద్యుణ్ణి పిలిపించమా అని వాళ్ళు తమ యజమానిని అడిగారు. కమర్ వాళ్లకు నిజం చెప్పలేదు. అయితే అతని ఇంట్లో ఉండే ముసలి దాది ఒక్కతే నిజం ఊహించింది. ఆమె ఒంటరిగా కమర్ వద్దకు వచ్చి, ఇంతకాలానికి నీ మనసులో ఎవరి మీదనో ప్రేమ పుట్టుకొచ్చింది, అదెవరో చెప్పు, ఆమెను తెచ్చి నీకు భార్యగా చేయటానికి ప్రయత్నిస్తాను అన్నది. ఆమె ఆ మాట అంటేనే కమర్కు సగం విచారం తగ్గినట్టయింది. అతను పూసగుచ్చినట్టు జరిగినదంతా ముసలిదాదికి చెప్పేశాడు. కాజీగారి అమ్మాయేనా, నేను బాగా ఎరుగుదును, ఆ పిల్ల నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకునేటట్టు నేను చేస్తాను, నువ్వేమీ విచారపడకు అని ముసలిదాది తన యజమానికి అభయం ఇచ్చింది. కానీ ముసలిదాది మొదటి ప్రయత్నం ఫలించలేదు. ఆమె కాజీ కుమార్తెను కలుసుకొని కమర్ విషయం చెప్పనారంభించగానే ఆ పిల్ల కస్తుమని లేచి, నీ యజమాని ఎవడో నేనెరగను, నాతో ఇలాంటి ప్రసంగాలు చేశావంటే మా నాన్నగారితో చెబితే నీకు ఖైదు వేయిస్తారు అని బెదిరించింది. అయినా ముసలిదాది అసాధ్యురాలు గనక అంతటితో పోనివ్వక 2 రోజులాగి కాజీ ఇంటలేని సమయంలో ఆ పిల్ల దగ్గరికి మళ్ళీ వెళ్ళి బోరుని ఎడవసాగింది. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని కాజీ కూతురు ఆమెను అడిగింది. ఇంకేముంది, నా యజమాని బతకడు, నా కొడుకల్లే పెంచుకున్నాను, నిన్ను ఎటువంటి వేళ చూశాడో గాని మంచం పట్టి ఆ రోజుకా రోజు క్షీణించిపోతున్నాడు అన్నది ముసలిదాది. కాజీ కుమార్తె హృదయం కాస్త మెత్తబడింది. మీ యజమాని వట్టి పిచ్చివాడులాగున్నాడే, ఒక మనిషి కోసం మంచం పట్టి చచ్చిపోవాలా, రేపు శుక్రవారం నాటి మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగే వేళ ఒక్కసారి మా ఇంటికి రమ్మను, నేను అతనితో మాట్లాడి అతను ఎటువంటి వాడైనది తెలుసుకుంటాను. మా నాన్నగారికి ఈ సంగతి ఏమాత్రం తెలిసినా చాలా ప్రమాదం సుమా అని ఆ పిల్ల ముసలిదాదీతో అన్నది. నా తల్లి, మా యజమానికి ప్రాణదానం చేశావు, ఒక్కసారి ఆయనతో మాట్లాడితే అతని ప్రేమ ఎటువంటిదో నీకే తెలుస్తుంది అంటూ ముసలిదాది సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళింది. ఆమె వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు కమర్ పరమానంద భరితుడైనాడు. శుక్రవారం రాగానే అతను తన ప్రియురాలి కోసం వెళ్ళటానికి సన్నాహమవుతున్నాడు. బాబు, మధ్యాహ్నపు ప్రార్థనలకి ఇంకా వ్యవధి చాలా ఉంది, గడ్డం మాసినట్టుంది, మంగళిని పిలుస్తాను అన్నది ముసలిదాది. కమర్ సరేనన్నాడు. కొద్దిసేపట్లోనే మంగలి ఒకడు వచ్చాడు. వాడు కమర్ను చూస్తూనే, అలా పాలిపోయి ఉన్నారేం బాబు అని అడిగాడు. ఈ మధ్య కాస్త సుస్థి చేసిందిలే, ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు కమర్. శుక్రవారం నాడు క్షవరమైతే 70 ఆపదలు తొలగిపోతాయని పెద్దలంటారు, కళ్ళకు ఒంటికి కూడా చాలా మంచిది అన్నాడు మంగలి. ఈ మంగలివాడి వాగుడు వింటుంటే కమర్కు చిరాకెత్తింది. ఈ సోది అంతా దేనికి, వెంటనే గడ్డం చేయి అన్నాడు అతడు వేగిరపడుతూ. అప్పటికి మంగలి తన పని ప్రారంభించక, ఇంకా కొద్ది వర్జ్యం ఉంది బాబు, అది గడిస్తే ఇవాళ క్షవరానికి ప్రశస్తమైన రోజు
ఎందుకంటారేమో ఇవాళ కుజబుదులు ఒకే ఇంట్లో చేరుతున్నారు కానీ ఒక్క చిక్కున్నది మీరు ఎవరినో చూడబోతున్నారు లాగుంది కొత్త వారిని కలుసుకోవడానికి ఇది మంచి రోజు కాదు అందువల్ల ఆపద కలగవచ్చు అన్నాడు కమర్ మండిపడి నీ వాగుడు కట్టిపెడతావా లేదా నేను నిన్ను క్షవరానికి పిలిచాను గాని జోసియం చెప్పడానికి కాదు వచ్చిన పనేదో చెయ్యి అన్నాడు బాబు గ్రహాలను అంత తేలికగా కొట్టేయకండి విషయోగం చాలా ప్రమాదం ఏమిటి అనుకున్నారు అన్నాడు మంగలి వినయంగా నాకెక్కడ దొరికావురా ఈ బాగ్దాదులో జోసియం చెప్పే మంగలి ఇంకొకడు ఉన్నాడు అనుకోను నా పాలిటికి నువ్వే దాపరించాలా అన్నాడు కమర్ ఒక్క జోసియమేనా బాబు నాకు రసాయనం గణితం వాస్తు తర్కం వ్యాకరణం కురాన్ భాష్యం అన్నీ వచ్చు పైన నా వయసు అనుభవము చిత్తగించండి అన్నాడు మంగలి కమర్ ఇంకా సహించలేకపోయాడు మంగలికి డబ్బు తీసి ఇస్తూ నువ్వు వద్దు నీ క్షవరము వద్దు ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపో అన్నాడు ఊరికే ఇస్తే డబ్బు పుచ్చుకుంటానా బాబు నాకు కావాల్సింది తమకు సేవ చేయటమే డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు మీ నాన్నగారికి నేను ఎంతో సేవ చేశాను నా సలహా లేకుండా ఆయన ఏ పని చేసేవారు కాదు వారి కొడుకేగా తమరు అన్నాడు మంగలి కమర్ ప్రాణం విసిగి నౌకర్లను పిలిచి మంగలిని బయటికి గెంటించుదాం అనుకుంటుండగా మంగలి గడ్డానికి నీళ్లు రాచి క్షవరం ఆరంభించాడు అప్పటికి వాడు వాగటం మానలేదు తన చేతులతో ఏ ఏ మహారాజులకు క్షవరం చేశాడో మంత్రులు మహాకవులు తనను ఎంతగా ప్రశంసించారో చెప్పసాగాడు చివరకు వాడు తమరు చాలా తొందరలో ఉన్నట్టు కనబడుతున్నారు ఏమిటి విషయం అని అడిగాడు ఒక మిత్రుడి ఇంటికి విందుకు పోతున్నాను అన్నాడు కమర్ ఎందుకైనా మంచిది ఒంటరిగా వెళ్ళక నన్ను కూడా వెంటరానివ్వండి అన్నాడు మంగలి నేను వెళ్ళే చోటికి ఇంకెవరూ రావటానికి వీల్లేదు అన్నాడు కమర్ ఆహా నాకంతా అర్థమైంది ఎవరో స్నేహితురాలన్నమాట చూడండి బాబు నేను వెంట ఉండటం మీకెంతో మేలు ఆడవాళ్లతో వ్యవహారం చాలా ప్రమాదం నేను బాగా అనుభవం కలవాణ్ణి మీకు ఎలాంటి ప్రమాదము రాకుండా కాపాడతాను అన్నాడు మంగలి ఛీ నోరు మూసుకొని నీ పని పూర్తి చెయ్యి అన్నాడు కమర్ మంగలి క్షవరం పూర్తి చేసే సమయానికి అప్పుడే ప్రార్థనలు ఆరంభం కానే అయ్యాయి కమర్ మంగలి వాణ్ణి పంపేసి గబగబా దుస్తులు వేసుకొని కాజేగారి ఇంటికి పరిగెత్తాడు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాజీ ఇంటి వాకిలి తెరిచే ఉంది కమర్ లోపలికి వెళ్ళి పై అంతస్తుకు చేరాడో లేదో కాజీ మసీదు నుండి తిరిగి రానే వచ్చాడు ఈ లోపల మంగలి కమర్ను వదలలేదు వాడు వెళ్ళిపోయినట్టే పోయి ఏ మూలను నక్కి ఉండి కమర్ను వెంబడించి కాజీ ఇంటి దాకా వచ్చి ఇంటి ఎదురుగా బల్ల మీద కూర్చున్నాడు కమర్ లోపలికి వెళ్ళిన కొద్ది క్షణాలకు కాజీ రావటం గమనించి అబ్బాయి గారికి మూడింది అనుకున్నాడు మంగలి దురదృష్టవశాత్తు కాజీ ఇంటికి రాగానే ఒక ఆడబానిస మీద అలిగి రెండు తగిలించాడు అది గొంతెత్తి ఏడవసాగింది ఇంకొక మగబానిస దాన్ని వెనుక వేసుకువచ్చి వాడు కూడా కాజీ చేత చచ్చేటట్టు తన్నులు తిన్నాడు ఇదంతా బయట నుంచి వింటున్న మంగలికి కాజీ తన యజమానిని చావగొడుతున్నట్టు అర్థమైంది వాడు వెంటనే గొంతెత్తి అయ్యో బాబో రక్షించండి కాజీ నా యజమానిని చంపేస్తున్నాడు అని కేకలు పెట్టసాగాడు నలుగురు పోగొయి ఏమిటి ఏమిటి అని అడిగారు బయట గల్లంతు విని కాజీ బయటకొచ్చి నా ఇంటి ముందు ఈ జాతర ఏమిటి అని అడిగాడు మంగలి ముందుకొచ్చి మీ కూతురు కోసం వచ్చాడని మా యజమానిని మీరు చావగొట్టలేదా అని అడిగాడు నా కూతురు కోసం నీ యజమాని రావటం ఏమిటి నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాజీ నాకు మతిపోవటం ఏమిటి ఆ అబ్బాయి గారు మీ ఇంట్లో జరబడటం నేను కల్లారా చూశానే అన్నాడు మంగలి వెంటనే కాజీ తన ఇల్లంతా నౌకర్ల చేత వెతికించాడు పై అంతస్తుకు వెళ్ళిన కమర్ కాజీ కుమార్తెను చూసే లోపలనే ఈ అల్లరి సాగింది అతను ఒక గదిలో ఖాళీ కొయ్యపెట్ట ఉంటే అందులో దూరి దాక్కున్నాడు మిగిలిన వాళ్ళతో పాటు మంగలి కూడా కాజీగారి ఇల్లంతా వెతికాడు కమర్ దాగి ఉన్న కొయ్యపెట్టే కళ్ళబడగానే వాడు కమర్ అందులో దాగినట్టు గ్రహించి ఎవరితోనూ చెప్పకుండా పెట్టె తన నెత్తిన పెట్టుకుని బయటికి ఉరికాడు వాడు బయటికి వాకిలి దాటేటప్పుడు గడపకు కాలు తగిలిపడ్డాడు పెట్టె కింద పడి పగిలింది పెట్టెలో ఉన్న కమర్కు కాలు విరిగింది
అతడు పెట్టెలో నుంచి పైకి రాగానే 10 మంది అతన్ని పట్టుకోవడానికి చుట్టూ మూగారు. కమర్ తన జేబులో నుంచి బంగారు నాణాలు తీసి దూరంగా విరజల్లాడు. జనం అతన్ని వదిలేసి బంగారం కోసం పరిగెత్తారు. చావు తప్పి కన్నులొట్టపోయి కమర్ కుంటుకుంటూ తన ఇల్లు చేరి ఆ రాత్రే బాగ్దాద్ నగరం విడిచి ఎటో వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.